గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ మార్చి నెల జీతాలకు సంబంధించి ఒక సంచలన ప్రకటన అయితే రావడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. సో లేట్చుకున్న టాపిక్లకి అయితే వెళ్దాం. గవర్నమెంట్ ఎంప్లాయీ జీతాలపై సంచలన ప్రకటన అయితే చూస్తూ ఉన్నాం. అవసరమైతే ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు దిగుతామంటూ మనకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఉద్యోగస్తుల జీతాలు ప్రతి నెల లేట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి స్పష్టంగా న్యూస్ అయితే చూస్తున్నాం. ఉద్యోగులందరికీ 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చట్టం తెచ్చే వరకు పోరాడతామని చెప్పి స్పష్టం చేయడమే జరిగింది. అవసరమైతే ఏప్రిల్ 1 నుంచి సమ్మెకు దిగుతామని చెప్పి హెచ్చరించడమే జరిగింది. సో సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమని, దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లేకపోతే ఏప్రిల్ 1 నుంచి సమ్మె స్టార్ట్ చేస్తామని మరోసారి హెచ్చరించడమే జరిగింది ఫ్రెండ్స్. ఉద్యోగ వ్యతిరేక విధానాలను మాత్రం వ్యతిరేకిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు పేర్కొనడమే జరిగింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉద్యోగస్తులకు సంబంధించి 14,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి అయితే ఉందని చెప్పినట్టుగా చూస్తున్నాం. వాటిని ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడమే జరిగింది. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొనడమే జరిగింది ఫ్రెండ్స్. ఇటువంటి ఉద్యోగ పెన్షన్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.